హాయ్ అండి, నేను మీ లక్ష్మీదేవి వదినమ్మ వంటలు. ఈరోజు వదినమ్మ వంటల్లోని రెసిపీ కరివేపాకు పచ్చిమిర్చితోని స్నాక్స్ కరకరలాడుతూ కారం కారంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. చిన్నపిల్లలు కూరలోంచి కరివేపాకును తీసి పక్కన పెట్టేస్తారు, తప్ప తినమంటే తినరు. కాబట్టి ఈ విధంగా స్నాక్స్ చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. ముందుగా ఒక 2 గుప్పెళ్ళ వరకు కరివేపాకును తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ గింజారులో వేసుకోవాలి. ఒక 10-12 వరకు పచ్చిమిర్చిని మజ్జికి విరిపి వేసుకోవాలి. లేదు కారం తక్కువగా కావాలనుకుంటే మిర్చిని కొంచెం తగ్గించుకోవచ్చు. అలాగే తగినంత ఉప్పును కూడా వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లను వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అయిన ఈ మిశ్రమాన్ని ఒక బాండీలోకి వేసుకోవాలి. పెద్ద గ్లాస్తోనే 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండీని పెట్టుకొని నీళ్ళు అనేవి మసలు కాగే వరకు, బాగా మరిగే వరకు పొంగులొచ్చి మరిగించుకోవాలి. నీళ్ళు అనేవి బాగా పొంగిన తర్వాత ఒక 1/2 కేజీ వరకు బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవాలి. పిండి మొత్తం నీళ్ళల్లో అబ్జర్వ్ అయ్యి పూర్తిగా కలిసిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఆయిల్ అనేది అప్లై చేసి చపాతీల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పాలిథిన్ కవర్ అయితే ఈజీగా వచ్చేస్తుందని తీసుకున్నానండి, చపాతీ పీట మీద కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చపాతీల్లాగా రోల్ చేసుకున్న తర్వాత ఒక కటర్తో కానీ లేదా చాక్తో కానీ అంచులమ్మటా తీసేసి చిప్స్ లాగా కట్ చేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలాగే చపాతీల్లాగా రోల్ చేసుకొని అంచులమ్మటా తీస్తూ చిప్స్ లాగా కట్ చేసుకోవాలి. లేదంటే రౌండ్గా కూడా మీకు ఇష్టం వచ్చిన షేప్లోని రౌండ్గా బిస్కెట్లాగా కూడా చేసుకోవచ్చు. అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద బాండీని పెట్టుకొని డీప్ ఫ్రై ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా మనం చిప్స్ని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో హైలోని అటు ఇటు మార్చుకుంటూ చిప్స్ని వేయించుకోవాలి. చిప్స్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో పైకి తేలుతాయి, అప్పుడు మాత్రమే మనం గరిటె పెట్టి ఫ్రై చేసుకోవాలి. లేదంటే సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా చిల్లుల గిన్నెలో తీసుకోవడం వల్ల ఆయిల్ ఏమైనా ఉంటే కిందకు దిగుతుంది. చిప్స్ని అన్నింటినీ వేయించుకున్న తర్వాత టిష్యూ పేపర్ మీద ఆయిల్ అంతా పీల్చుకునే వరకు వేసుకొని ఒక గాలి తగలని డబ్బాలో పెట్టుకుంటే కరకరలాడే చిప్స్ రెడీ. రుచికరమైన హెల్దీ కరివేపాకు చిప్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం వదినమ్మ వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్